ఇట్టిలో వేలాపాలాలేని విద్యుత్ కోతలపై స్థానికులతో పబ్లిక్ వైబ్ ముఖాముఖి. చెప్పున వేలాపాల లేకుండా కరెంట్ తీసేస్తున్నాడు కదా, దాని ఒక టైమింగ్ లేదు, పాడింగ్ లేదు, ఒక పేపర్ స్టేట్మెంట్ లేదు, ఇష్టాసరంగా తీసేస్తున్నారు. కరెంటు బిల్లు చూస్తే జంపు జంపు వస్తున్నాయి, కానీ ఇవి మాత్రం రావడం లేదు. కరెంట్ చూస్తే ఒక రోజు కొద్ది 10 సార్లు తీసేస్తే కరెంట్ ఎట్లా మేము పని చేసుకోవాలి, ఎట్లా మేము బతకాలి. చాలా ఘోరంగా అయిపోయింది గ్యాస్ రేటు. పెట్రోల్ చూస్తే రోజు రోజుకి 80 పైసలు అనుకుంటే ఈ రోజుకి వచ్చి 120 రూపాయలు పెట్రోల్ రేట్ పెరిగిపోతే ఎట్లా బతకాల సామాన్య ప్రజలు. కరెంట్ డైలీ తీసేస్తున్నారా? డైలీ అయిపోయింది, ఒక వారం అయింది. డైలీ 6 మాటలు 7 మాటలు కరెంట్ పోతుంది రాత్రి పగలు. టైమింగ్ లేదు, ఒక స్టేట్మెంట్ లేదు, ఏం లేదు, ఇష్టాసారంగా తీసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరగడంతో పాటు విద్యుత్కు అంతరాయము మాటిమాటికి కలుగుతుంది. దీనివల్ల ఎక్కడి నుంచినో వచ్చి ఉపాధి పనులు చేసుకునే వాళ్ళు కానీ, బడిపోయిన విద్యార్థులు కావని కానీ, పనిపోయిన ఆఫీసర్లు అధికారులు కావని ఇంటికి వచ్చిన తర్వాత ఉపశమనం కలుగుతుందని కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కనీసము ఫ్యాన్ కూడా ఆడని పరిస్థితి ఈ రోజు ఉంది. దానివల్ల వేడికి ఉడుకు పిల్లలు కానీ అనారోగ్య పాలవుతున్నారు. బయట గాలి తీసుకుందామంటే కాలుష్యం ఎక్కువగా ఉంది, అక్కడ కాలుష్యం ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇంట్లోకి వచ్చిందామంటే ఇలా ఉంది. సో దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రేట్లు పెరిగినప్పటికీ కూడా కనీసము విద్యుత్కు ఆటంకం కలుపుకోకుండా నిత్యం ఉండేలాగా 24 గంటలు ఉండేలాగా చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కరెంటు కోతలు పెడుతున్నారు. మరి అదేవిధంగా 1వ తారీఖు నుండి కరెంటు బిల్లులు కూడా పెంచినారు. మరి పనులు చేసుకునేటప్పుడు కరెంటు వేలాపాల లేకుండా పోతే ఉపశమనం కూడా ఇబ్బందికరంగా ఉంది. మరి పాలకులు అధికారులు కరెంటు దానిపైన శ్రద్ధ చూపాలని చెప్పేసి